రాష్ట్రంలో ఉన్న ఆర్య వైశ్య సోదరి సోదరులు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తు, మీకు అందరికీ తెలుసు ఒంగోలులో మన జరిగిన సంఘటన, ఒక వైశ్యుణ్ణి గుప్తా నేతన్ని అతి దారుణంగా వాళ్ళ పార్టీ వాళ్ళే మేల్కోండి మనం జాగ్రత్తగా ఉండాలా అని మంచి చెప్పినటువంటి వ్యక్తికి ఇలా అతి దారుణంగా ఒక ముస్లిం సోదరుడు ఇంటికి వచ్చి అరే లంజా కొడక, అరే కోమిటి నా కొడక, దొంగ నా కొడక అని ఇష్టం వచ్చేట కొట్టి నానా హింసగా బాధ పెట్టి ఆడ మహిళలు ఇంట్లో ఆడవాళ్ళు తల్లి పిల్లలు ఉంటే కూడా లెక్క చేయకుండా పిల్లలు ఏడుస్తున్నారు. మొగాళ్ళ మీద కూర్చోరా కోమటోడా, మొగాళ్ళ మీద కూర్చొని క్షమాపణ చెప్పురా, ఇంత బాధ పెట్టి అరాచకం చేసినటువంటి వ్యక్తిని ఇవాళ ఏమనాలి అసలు? అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒంగోలులో ఉన్నటువంటి వైశ్య సోదరులు ఏం చేస్తాం నిద్రపోతున్నా అడుగుతున్నా. అదేవిధంగా ఇంత సంఘటన జరిగితే వెంటనే మాకు తెలిసిన తర్వాత వెంటనే మేము కూడా ఖండించడం జరిగింది. అయితే మహాసభ అధ్యక్షుడు ఏం చేస్తున్నారు, మహాసభ ఏం చేస్తూ ఉంది? అదేవిధంగా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వైశ్యుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం చేస్తున్నా అడుగుతున్నా. ఇవన్నీ తెలిసి మంత్రి కనీసం నోరు కూడా ఇప్పలేదు. ఇలా మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం, మేము నేనుండి ఆ బయటికి వచ్చి కక్కితే కక్కిన తర్వాత అప్పుడు మహాసభ అధ్యక్షుడు వచ్చి అక్కడ ఆయన పరామర్శించడానికి వచ్చాడు. పరామర్శించడానికి వచ్చినటువంటి ఆ మహాసభ నాయకులు అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఆయన అడుగుతారు, ఇది పార్టీకి ప్రెస్ వాళ్ళు అడిగితే అయ్యా ఏంటి దీని మీద స్పందించున్నారంటే ఆ మహాసభ వాళ్ళు ఏం చెప్తారు, ఆ అధ్యక్షుడు ఇది వ్యక్తిగతంగా గుప్తాకు సంబంధించింది, ఇది పార్టీలకు సంబంధం లేదు, వయసులకు సంబంధం లేదు, ఈ యొక్క కొట్లాట ఈ తన్నడము ఇది చాలా దారుణం. అంటే గుప్తా వయసుడా కాదా, మీ పార్టీలో వాళ్ళే మీ పార్టీలో కొడితే మీరు ఇలా ఒక పార్టీ రంగు వేసుకొని మీ పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తిని మీ పార్టీ వాడే వచ్చి కొడితే దానికి వ్యక్తిగత మంటారేమో సిగ్గు శర్మ ముందు అడుగుతున్న మహాసభకు, మహాసభ పదవిలో ఉండి దానికి న్యాయం చేయలేటటువంటి వాళ్ళు ఈ పదవులు ఉండి అర్హులు అడుగు చెప్తున్నా. మీరు దయచేసి ఒక వయసును సపోర్ట్ చేయకపోకుండా మళ్ళీ ఇట్ట చెప్తారా, వెనక్కి రివర్సు, ఇటువంటి పద్ధతులు జరగడం మంచి పద్ధతి కాదు. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్య సోదరులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అరాచకాలు జరుగుతున్నాయి. ఈ పాలనలో మనకు వయసులకు రచ్చన లేదు. వయసులకు రచ్చన కల్పించినటువంటి మహాసభ అధ్యక్షుడు కూడా ఒక పార్టీ రంగు పూసుకొని ఇవాళ ఒక పార్టీ గవర్నమెంట్ పదవి కూడా అనుభవిస్తున్నాడు. కొంతమంది గవర్నమెంట్ పదవులు అనుభవిస్తున్నటువంటి వైశ్య సోదరు నోరు పెరగడం లేదు. ఏమో చెప్తే వ్యక్తిగతంగా అని చెప్పి తప్పించుకునే పరిస్థితి కానవస్తూ ఉంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలా నోరు పూసుకొని కూర్చొని దీనిపైన స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఇలా నువ్వు వయసుడా కాదు అడుగుతున్నా. ఒక వయసు సోదరుడు, ఒక ముస్లిం సోదరుడు వచ్చి చితకబాది మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆయన్ను ఒరే కొమటడా, ఒరే లొంగ లొఫంగి కడా అని చెప్పి ఇష్టం వచ్చి తిరితే కనీసం స్పందించవే మంత్రి. అసలు నువ్వు మంత్రి అని అడుగుతున్నా, అసలు నువ్వు వయసుడా అడుగుతున్నా, నోరుపు మెదపవయా, నేరు మాట్లాడవయా, ఇది ప్రజలు క్షమించరు మీకు. అదేవిధంగా ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరులు వయస్సులో చాలామంది నాకు ఫోన్ చేసి సార్ దయచేసి వీళ్ళు ఈ మహాసభ ఉన్నటువంటి వాళ్ళు ఒక పార్టీ రంగు పూసుకున్నారు, వీళ్లకు వ్యతిరేకంగా మనం కూడా మీరైతే ఏదైతే రెండో మహాసభ ఏర్పాటు చేస్తారని రాష్ట్రంలో చెప్పిన వెంటనే చాలామంది స్పందించి సారి దయచేసి మీరు నుండి ముందుకు రండి, మేమంతా సపోర్ట్ ఇస్తామని చాలామంది ముందుకు రావడం జరిగింది. అందుకే జనవరి తర్వాత తప్పకుండా అన్ని పార్లమెంట్ 25 పార్లమెంటులో నేను డేట్ ఇచ్చి అన్ని పార్లమెంట్ పర్యటించి వ్యతిరేకంగా మహాసభ ఆర్య వైశ్య మహాసభ రెండో సభ ఏర్పాటు చేస్తాను పార్టీలకు అతీతంగా. ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి దీనికి సంబంధం లేదు. మనందరం వ్యక్తిగతంగా వయసు సోదరులు ఒకటై మన వయసులో జోలికి ఎవడొచ్చినా మనం కూడా ఎదురు తిరుగుదాం, చితక బాద్దాం, అందరిని కాపాడుకుందాం. ఆ విధంగా రావాలి కానీ ఇటువంటి వయసు మహాసభలు ఉన్నటువంటి మహానాయకులు ఈ నాయకులు కాదు, వీళ్ళంతా బచ్చకులు. వీళ్ళంతా వయసులు అవమానపరిచిన తర్వాత బయటికి వచ్చి చాలా దుర్మార్గంగా చేసినటువంటి సంఘటన ఇది. ఇది చాలా బాధకరంగా ఉంది. అదేవిధంగా ఇవాళ నిన్ననే ఇవాళ ఇప్పుడు నాకు ఒక అర్ధ గంట ముందు బయటపడింది, ఇవాళ కీర్తి చేసులు రోసయ్య గారు సంపాదించినటువంటి వాళ్ళ ఆస్తులు తెలంగాణలో కానీ అదేవిధంగా విజయవాడలో కానీ అమరావతిలో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి వయసులకు సంబంధించినటువి. ఈ ఆస్తులు రేపు 26వ తారీఖు సమావేశం ఏర్పాటు చేసి ఆ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఈ యొక్క హైదరాబాద్లో ఉండే స్థలాలు విజయవాడలో ఉండే స్థలాలు అమ్మి మనము వైజాగ్లో స్థలం సేకరించి స్థలము కొంటే బాగుంటుందా, ఈ విషయము మనందరము ఈ మీటింగ్ పెట్టి 26వ తారీఖు చర్చించుకుందామని అందరికీ లేఖలు పంపారు చాలామందికి.
మేమొకటే అడిగేది, ఇదంతా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తన మంత్రి పదవి కాపాడుకోనిక డ్రామాలు ఆడుతున్నాడు. ఇది ఈ ప్రాపర్టీస్ అన్ని అమ్మి వైజాగ్లో ప్రాపర్టీ పెంచితే తనను నేను వైజాగ్లో తెచ్చి ఆ ప్రాపర్టీస్ అన్న వయసు ఆ ప్రాపర్టీస్ అంతా అక్కడ డెవలప్ చేస్తాను, నా మంత్రి పదవి కాపాడుకోవాలా, నా మంత్రి పదవి నాకు ముఖ్యం, వయసులో ఆస్తులు ఉన్నా పోయినా నాకేం సంబంధం అనే బుద్ధి దుర్బుద్ధి ఉంది నీ దగ్గర. ఆ బుద్ధి మంచిది కాదు, ఇది ఎప్పుడు బట్టబలి అయిపోయింది. కాబట్టి ఆర్య వైశ్య సోదరులందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్య సోదరులందరూ కూడా రేపు జరగబోయే 26వ తారీఖు చర్చిస్తాను అని మహాసభ వాళ్ళు లెటర్ పంపారు. దానికి తండోపతండాలుగా మీరందరూ ఆ సభకు పోయి మీరు కూడా మీ ఆలోచన చెప్పి ఈ యొక్క పద్ధతిని మార్చుకోవాలా. అమ్మేదానికి కీర్తి చేసులు రోసయ్య గారు చెప్పినటువంటి సంపాదించిన ఆస్తులు అమ్మేదానికి వీల్లేదని ప్రతి ఒక్కరు ఏకకంఠంగా పోయి ప్రతి ఒక్కరు ఆ యొక్క మీటింగ్లో నిలదీయండి, ఈ ఆస్తులు అమ్ముకునేదానికి వీల్లేదని చెప్పండి అని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మంత్రి పదవిలో ఉండి అదేవిధంగా మహాసభ అధ్యక్షుడు కానీ కొంతమంది గవర్నమెంట్ పదవులు ఉన్నటువంటి కొంతమంది ఈరోజు వరకు సరైనటువంటి రెస్పాన్స్ ఆ యొక్క వయసు సోదరుని జరిగినటువంటి అవమానాన్ని వాళ్ళ కుటుంబ సంబంధించిన వాళ్ళకి కానీ ఇలా ఆడవాళ్ళు అయితే బొమ్మడాలు కొడుతున్న ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు మాకు సరైనటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి వాపోతుంటే కనీసం మంత్రి మీరు పోయి అక్కడ పలకరించేదానికి మీ టైం దొరకదు అడుగుతున్నా. దయచేసి ఇప్పటికైనా కులానికి అతీతంగా కులాలు ఇవ్వాలి, పార్టీలకు పక్కన పెట్టు. ఇవాళ మీ పార్టీ వాడు అయినా కానీ నేను ఇవాళ ఒక వయసు సోదరుని అడుగుతున్నా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి, వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పండి, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం పెంచి మీకు అన్ని విధాలు మేము ఉండామని ఎందుకు మీరు చెప్పలేకున్నారు? ఇవాళ మేము చెప్తున్నాం, మేము వయసులకు అండగా రాష్ట్రమంతా పర్యటించి ఏ వయసు సోదరునికి అన్యాయం జరిగినా ఏ వయసు సోదరుకు అన్యాయం జరిగినా మీ అమ్మడి నేను ఉంటాను, మిమ్మల్ని కాపాడుకుంటాను, మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోరు నాకు తెలుసు. మనం అందుకనే తొందరలో వయసు మహాసభ పోటీగా వేరే రెండో మహాసభ పెట్టి తీరాలి, పెట్టి తీరి మీరు అందరు కూడా సహకరిస్తే నేను ముందుండి ఈ యొక్క దానికి ముందుకు తీసుకుపోయి ఆర్య వయసు సోదరులకు ఏ యొక్క ఇబ్బంది వచ్చినా దాన్ని ఆదుకోవడానికి నేను ఉండాను అని ప్రతి ఒక్క సోదరి సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నా వెంట రండి, మిమ్మల్ని కాపాడుకుంటా. ఇటువంటి దుష్టశక్తులు నమ్మి మీరు మోసపోవద్దండి, దయచేసి ఇప్పటికైనా మారండి. ప్రతి ఒక్కరూ గుప్తా యొక్క జరిగిన దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వయసు సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు ఖండించండి.